ఆయన దగ్గరకు మీరు వెళ్ళలేకపోయినా ఆయన మీ దగ్గరకు వస్తారు.
ఈశ్వరాయ భవ ఆయురాయ భవ ధాన్యం ధనం పశుం బహువత్ర లాభం సంవత్సరం సోదరులందరూ కూడా చేయటం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా నాన్న మంచి బాధ్యత అప్పగించారు. క్యాబినెట్లో నన్ను తీసుకున్నారు. ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు, అట్లా నా నియోజక ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను ఎన్నుకున్న నా నియోజక ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను. మూడు కార్యక్రమాల మీద మేము దృష్టి పెట్టాం. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం 44,500 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నాం. రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం. 15 రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా సోలార్తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మూడోది వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు. తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్కి 3 కిలోవాట్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంటు ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరు పేరిన మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ మా కుటుంబ సభ్యులైన మా డిపార్ట్మెంట్ వారు మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ డిపార్ట్మెంట్ ఇంకా మంచి అభివృద్ధి చేసుకొచ్చి మీ అందరికీ తెలియదు కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి విద్యుత్ మీద ఎంత అవగాహన ఉందో, ఈ దేశంలో ఎవరికి లేనంత అవగాహన సంస్కరణ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే
చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్తుని మొత్తాన్ని నాశనం చేశారు. ఆ సంస్కరణ మళ్లీ తీసుకొచ్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఇంకా విద్యుత్తుని బ్రహ్మాండంగా, విద్యుత్ సంస్థను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. మేము కానీ మా ఉద్యోగస్తులు కానీ మా కార్మికులు కానీ అందరం కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరు మన వాళ్ళందరూ కూడా చెప్పిన విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. విద్యుత్ సమస్యలు చాలా, విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేశారు. మేము చార్జ్ తీసుకున్న తర్వాత రేపు రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏదైతే మాకు చేతయిద్దో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా అదే కాకుండా ఈ విద్యుత్ వ్యవస్థని నాశనం చేయాలని చూసిన వాళ్ళందరికీ కూడా తగిన గుడిపాఠం చెప్తాం. ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. వ్యవస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేసిన సంగతి మనందరూ తెలిసిందే. విద్యుత్ వ్యవస్థ ఒక్కటే తీసుకొని ఇప్పటికీ మీరు అన్నట్టు 3 సార్లుగా దాదాపు 8 నుంచి 9 సార్లు పైన ఛార్జీలు పెంచిన సంగతి కూడా మనందరికీ తెలియదు కాదు. ప్రజలు విసిగెత్తిపోయి ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంటికి పంపించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. కనుక మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టుంది. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. దేశంలోనే విద్యుత్ సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అన్ని మేలు కార్యక్రమాలు ఇంకెవరు తీసుకోవాలి? ఇవన్నింటిని తీసుకొని మనకున్న డిమాండ్, మనకున్న సప్లై ఇవన్నీ మీకు తెలియదు కాదు. దాని ప్రకారం చూసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలో నేను ఇంకా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి ఈ శాఖ గురించి కానీ ఏమీ మేము ఇంతవరకు డిస్కస్ చేయలేదు. నేను ఒకసారి చైర్లో కూర్చున్న తర్వాత మీ అందరు చూస్తూ ఉన్నారు, గెలిచిన 15 రోజుల నుంచి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారాలు, మంత్రుల ప్రమాణ స్వీకారాలు, తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక ఇవన్నీ జరిగినాయి. కాబట్టి 1-2 రోజుల్లో మా డిపార్ట్మెంట్తో కూర్చొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ విద్యుత్ విద్యుత్ని, ఈ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళి ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో మంచి విద్యుత్ సంస్థగా తీర్చిదిద్దాలనేదే మా నాయకుడు ఉద్దేశం. అందుకని తగినట్లే మేము అందరం కూడా పనిచేస్తాం. ఏదన్నా సలహాలు సూచనలు ఉంటే మేము కూడా ఇక్కడే ఉంటాం. మీరు కూడా మీ దృష్టికి వచ్చిన వాటిని కూడా మాకు తెలియజేయచ్చు. తప్పకుండా మనందరం కలిసి పనిచేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం. నేనని మీరని లేదు, మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం ముందుకెళ్ళింది. థ్యాంక్ యూ అండి.